శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది ఇందులో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని పెంచడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది ఇక ఆరు గ్యారెంటీలోని మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు చేయూత పథకాలకు గత నెల ఇరవై ఎనిమిది నుంచి నెల ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది వీటిపై తదుపరి కార్యాచరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమీక్ష జరుగుతోంది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు సిఎస్ శాంతికుమారి అన్ని శాఖల కార్యదర్శులు ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు సిజీజీ డైరెక్టర్ జనరల్ జిహెచ్ఎంసీ కమిషనర్ తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు